హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎస్ఎఫ్ థాట్స్ ఎన్ఆర్టి ఎలా ఉన్నారు మీరందరూ ముందుగా మీ అందరికీ శరణవరాత్రుల శుభాకాంక్షలు అన్నమాట మరి నవరాత్రులు మొదలయ్యాయి కదా మరి అమ్మవారికి ఈ శరణవరాత్రి మొదటి రోజు ఏ అలంకరణ చేశారో ఈ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఏముంది విశేషం అనుకోవచ్చు అంటే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధంగా ఆనవాయితీగా మనకు అలంకరణ అనేది ఒక్కొక్క రోజు వేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు బెజవాడలో కనకదుర్గమ్మ వారికి ఈ రోజు అంటే మొదటి రోజు శరన్నవరాత్రి మొదటి రోజు స్వర్ణ అలంకరణ చేస్తారన్నమాట కానీ కొన్ని కొన్ని ఆలయాలు వేరుగా వేస్తారు ఇక్కడ మా ఊరి శివాలయంలో చూడండి అమ్మవారిని శైలపుత్రిక అలంకరణ చేశారనమాట పూజారి వారు ఎంత చక్కగా అలంకరణ ఉందో చూడండి మీరందరూ దర్శించుకోండి ఆ అమ్మవారి కరుణా కటాక్షం అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను అనమాట మరి ఈ శైలపుత్రిక అమ్మవారు అలంకరణలో మరి అందరూ కుంకుమ పూజ చేశారు అంటే ఉదయం పదింటికి కుంకుమ పూజ చేస్తారు సాయంత్రం ఆరింటికి కుంకుమ పూజ అనమాట అంటే సామూహికంగా అందరూ కూర్చొని కుంకుమ పూజ చేయడం అనేది జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అనమాట ఇక్కడ అన్నీ కొంచెం శక్తి రూపాలుగా వేస్తారనమాట పూజారి వారు అలంకరణలో అమ్మవారికి అలా ఎందువల్ల అంటే మనకు శ్రీశైలంలో అమ్మవారు ఉంటే కొంచెం భద్రకాళి అలా వేస్తారు అలాగే అయితే అక్కడ కూడా ఉగ్రరూపంగా అలంకరణ అనేది ఈ నవరాత్రులు కూడా చేస్తుంటారు ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి అన్నమాట ఎవ్వరు ఎటువంటి దీక్షలు చేస్తున్నా సాధనలు చేస్తున్నా ఇవి కోటి రెట్లు ఎక్కువ శక్తినిచ్చేవి అనమాట ఈ నవరాత్రులు కూడా చాలా ఎక్కువ శక్తినిస్తాయి అందుకే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మన శక్తి కొలది మనం పూజ చేయటం వల్ల మనకున్న గ్రహ దోషాలు కానీ ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి ఆ అమ్మవారు అందరినీ చక్కగా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను నేనైతే అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి అనుకుంటాను మరి అమ్మవారి అలంకరణ చూసి దర్శించుకోండి చూశారండి అంటే మనకు ఎక్కడైనా ఏంటంటే మామూలు అమ్మవారి అలంకరణ మాత్రమే చూపిస్తారు ఇక్కడైతే మహాశివుని అలంకరణ చూడండి కింద శివలింగం కూడా ఉంది అలంకరణ కూడా చేశారు ఇంత చక్కగా ఉందో కన్నుల పండగగా ఉంది చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉందన్నమాట శైలపుత్రిక అలంకరణ అనమాట చాలా 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 చక్కగా ఉంది నేనైతే దర్శించుకున్నాను చక్కగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాను మీకైతే ఈ వీడియోలో ప్రసాదాలు ఇవ్వలేను కాని కనీసం అమ్మవారి దర్శనం చూసుకోండి అమ్మవారి కరుణా కటాక్షాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే శరణవరాత్రులు అనేది సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి అందులో ఇది మొదటి రోజు శరణవరాత్రులు మొదటి అలంకరణ అమ్మవారిది ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి దీనివల్ల మీ అందరికి కూడా చాలా పుణ్యం వస్తుంది నేను చూసిందే కాకుండా మీ అందరికి కూడా అమ్మవారి దర్శనం చూపించడానికి ప్రయత్నిస్తాను మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి అమ్మవారి అలంకరణ అసలు ముఖం చూస్తే ఎంత కళగా అందంగా ఉన్నారు అమ్మవారిని చూడండి ఎంత శాంతంగా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు కూడా ప్రతిరోజు ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి